కానీ ఇది చాలా రేర్ అండి. ఇప్పుడు మీరన్న అదే అసలు సినిమా నాశనానికి కానీ ప్రాజెక్ట్ నాశనానికి కానీ అవును ఆ మూడు అక్షరాల అవును అయ్యో నేను అందుకే చెప్తాను కదా ఎవరన్నా అడిగితే సార్ ఎన్ని సినిమాలు చేశారు మీరంటే ఎన్ని సినిమాలు రైటర్గా చేశాను గుర్తురాదు కానీ సైక్రియాట్రిస్ట్గా చాలా సినిమాలు చేశాను. వాళ్ళ మనస్తత్వ పరిశీలన వాళ్ళు ఏ సీన్ ఎందుకు బాగుంది అంటున్నారు అట్లా కొన్ని ఉంటాయి తమాషా. నేను హీరో నేను హీరోని కథ చెప్పడానికి వెళ్తున్నాం మేము పేర్లు ఎందుకు ఒక కామెడీగా చెప్తున్నాం కథ ఓకే కాదని నాకు ముందు నుండే డౌట్ ఉంది. ఓకే రైటర్ తమిళ రైటర్ కథ చెప్తాడు సార్ ఫస్ట్ ఈ సీన్ అయితే ఈ సీన్ సార్ కొండల మీద హీరో పరిగెత్తుకుంటూ వస్తున్నాడు సార్ హీరో పరిగెత్తుకుంటూ వస్తున్నాడు సార్ అనగానే కథ రచయిత ఏమనుకుంటాడంటే భలే డైనమిక్గా చెప్తున్నాను కొండల మీద అది బీభత్సం అని ఇతను చేయబోయే సీన్ ఊహించుకుంటూ మోకాళ్ళ నొప్పులు అన్నీ ఆలోచించుకుంటున్నాడు ఇతను హీరో. నాకు ఎక్స్ప్రెషన్ అంటేనా వీడు కొండల మీద పరిగెత్తాడు వీడేమో ఇలా ఇలా ఉండి ఇలా కాలు తీసేటప్పటికి ఇంట్రెస్ట్ వచ్చిందేమో వీడు ఇంకా రెచ్చిపోయి ఆమె నేను ఇంత పెద్ద బండి ఎత్తుతాడనగానే వీడి వీడి మొహ చేతులు నొప్పి వారని ఇప్పుడు బండి ఎత్తాలి అడుగు నుండి పాము పాము వస్తాం సార్ పాము ఇలా విన్నాడు కథ ఇంటర్వెల్ తినగానే సెకండ్ హాఫ్ 5 నిమిషాల్లో చెప్పండి వీడు సచ్చినట్టు వాడికి అర్థం కాలే ఇంత రాను భుజం మీద చేసి వాడికి ఎందుకు ఇవన్నీ చెప్పడం ఇప్పుడు వాడికి ఏం కావాలి అది చెప్పాలి రైట్ ఆ టేస్ట్కి దగ్గరగా ఉండాలి కదా. అట్లాగే సిట్టింగ్లో కూర్చున్న వాళ్ళు ఏ సీన్లు యాక్సెప్ట్ చేస్తున్నారు ఏ సీన్లు చెప్తున్నారు అనేది ఓకే వాళ్ళ మనసును బట్టి తెలిసిపోతుంటుంది. పాపం వీళ్ళకి ఇలాంటి సీన్లు అయితే చక్కగా ఉంటాయి బాగుంటాయి అని తెలుస్తుందండి. ఓకే అట్లా మేనేజ్ చేయటం ఇంకా వాళ్ళ రూట్లోకి వెళ్ళిపోయి మనం ఆ రూట్లో తప్పు లేదండి. ఓకే నేను అనేది ఎందుకంటే నేను సొంత గ్రంథం రాస్తున్నా శృంగార నిషధం రాస్తున్నా అప్పుడు నా ఇష్టం అది నా పెన్ను పేపరు నా పుస్తకం అంతే కదా. ఇంతమంది భవిష్యత్తులో ఉన్న సినిమాని సమిష్టిగా వెళ్ళటం తప్పేం కాదు నా ఉద్దేశంలో. ఓకే అదే నేను రామాయణం రాస్తాను అనుకోండి నేనే అడ్డం పడతా కాబట్టి ఈ డైలాగ్లో ఉండాలని చెప్తాను. నేను భారతం రాస్తే నేను ఇదే ఉంటుంది సార్ నో చేంజెస్ అని నేనే చెప్తాను. నేను మన సినిమాలకి అందరం ఉండాలి అందరం మాట్లాడాలంటే సినిమాలు కంటిన్యూగా చేస్తున్న టైంలో మీరు ఎందుకు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాల్సి వచ్చింది? మీరు నేను ఒంగోలు వెళ్ళిపోయిన తర్వాత అంటే ఒక బ్రేక్ వచ్చిన తర్వాత రిటర్న్ వెళ్ళిపోయి మళ్ళీ అంటే అసలు మనకి ఇది పనికిరాదు ఇండస్ట్రీ అని చెప్పేసి అంటే ఎప్పుడు నేను అంటే జంజాల గారి దగ్గర ఉన్నప్పుడే 1 ఇయర్ వెనక్కి వెళ్ళిపోయింది నేను ఒక 2 ఇయర్స్ మళ్ళీ నేను ఎప్పుడు వెనక్కి వెళ్ళలేదు. అంటే మీకు అలా బయట తెలిసిందా అంటే ఏ టైంలో వెళ్ళానని అనిపించింది? కెరీర్ బిగినింగ్ అనుకుంటున్నాను కెరీర్ బిగినింగ్లో అప్పటికే 2-3 సినిమాలు స్టేట్ చేసినట్టున్నారు. అవును అప్పుడే అగ్ని ఫెయిల్ నేను రాఘవ గారి సినిమా వంట పోరాటం ఒకటి అప్సెట్ అయింది అగ్ని ఫెయిల్ అయింది ఆ తర్వాత నా సినిమాలు లేవు నేను ఒక 1 ఇయర్ మామూలుగా ఉన్నాను. అండి విచిత్రంగా ఏంటంటే ఉండాల్సిన సినిమాలు కూడా ఆగాయి ఆ టైంలో. ఆ తర్వాత ఏమైందంటే నేను చెప్పాను కదా మీతో అయిన వాళ్ళకి ఆప్తులకి వెల్ విషయస్కి శ్రేయభిలాషులకి శత్రువులకి చాలామందికి స్క్రిప్ట్ సైడ్ కోఆపరేట్ చేస్తూ సహకారం అందిస్తూ వచ్చాను 4-5 ఏళ్ళు అంతే. వెంబడే మళ్ళీ సినిమాలు వచ్చేసాయి నాకు. ఇన్ బిట్వీన్ కూడా చిన్న చిన్న సినిమాలు చేసే నేను అల్లరి పెళ్లి కొడుకుని ఆలీది ఏది వలల్ల ఇంత మటుకు కలం ఆగలే అంత మటుకు ఏదో ఒకటి నడుస్తూనే ఉందండి. అది మరి శత్రు అని తెలిసి సహకారం ఎందుకు అందించాలంటే వాడు మారతాడని వాడు ఎప్పటికన్నా నేను చాలామంది దుర్మార్గుల్ని మంచి వాళ్ళుగా మారదని ట్రై చేశానండి. మారారు వాళ్ళు ఎవరు మార నేను మారా నేను చాలా దుర్మార్గుడిగా మారే పరిస్థితి వచ్చి ఆ సంస్కరణలు చేద్దామని చూసా ఎవడు మారతాడు. నేను ఇందా చెప్పాను సార్ నేను మారానా ఇప్పుడు కెమెరామెన్ దత్తు ఉన్నాడు ఒకసారి అతను ఏదో మాట మీద ఒక డ్రైవర్ ఏదో ఎక్కువ మాట్లాడుతున్న ఆ కొడుకు అడిగి అసలు డ్యూటీ లేకుండా చేస్తాను ఆ కొడుకుని అది ఇది అన్న నాతో నేను వద్దు మన ఎవరిని ఏమని వద్దు అన్న ఏం బా తీసి నువ్వు కానీ అంటాడు అసలు పక్కన పెట్టి అసలు నీ వల్ల వాడు ఎక్కుతున్నాడు అని తప్పమ్మా మనం వాడిని ఏం పీకలేము మనం అన్న ఎందుకు పీకలేము అన్నాడు
నన్ను చాలామంది పెద్దోళ్ళు ఏదో బీగుటాం అనుకున్నారు, నన్ను నన్ను ఎవరు ఏం బీగలేదు, మన వాడినే బీగుటామయ్యా. ప్రపంచంలో ఎవడిని ఎవడేం చేయలేడు, వాడిని వాడే చేసుకుంటాడు. ఇదే కరెక్ట్ అండి. కాస్త లాంగ్ టైంలో అయినా మనకు అర్థమయ్యే సత్యం అదే. లైఫ్ ఆలోచిస్తే మనని మనం బాగా చేసుకున్నామో చెడగొట్టుకున్నాం అనేది మనమే చేసుకుంటాం అన్న ఉద్దేశం. ఓకే ఓకే. మీరు ఈ మందు సిట్టింగ్ అనేది రచనకేనా లేకపోతే కొంతమంది టీమ్ని నైట్లు ఎక్స్టెన్షన్? లేదండి, నాకు నాకు టీం లేదు. అవి ఎందుకు? అది సర్కిల్ కోసమా లేకపోతే దేనికి అనుకోవాలి? నాకు సర్కిల్ పెంచుకోవడానికి మందు టీం ఉంటుందని అది కూడా నాకేం తెలియదు. ఓకే ఓకే. నేను అదే సరదాగా మొదలైంది. ఓకే. అది రాను రాను ఉద్యోగం అయింది, అది వ్యసనం అయింది. తర్వాత అది నన్ను కంట్రోల్ చేయబోతున్న టైంలో నేనే కంట్రోల్ చేసేసేదాన్ని. ఓకే. పూర్తి కంట్రోల్ చేసి దాని కంట్రోల్లోకి తిప్పింది అది. అది ఉండు, మేము సరదా కూర్చునేవాళ్ళం స్టోరీ డిస్కషన్స్లో. కొంతమంది కూర్చుంటారు మందు సిట్టింగ్లో కూర్చుంటారు, కొంతమంది కూర్చోరు, ఎవరు అలవాట్లు అనుకుంటారు. ఓకే ఓకే. అంతే కదా, సరదాగా కూర్చునే వాళ్ళు ఉంటారండి. మనం కొంతమంది కొన్ని సమయాల్లో మనం ఈగో అడ్డు వచ్చినా కూడా మందులో సబ్జెక్ట్లో చెప్పవచ్చు. అవి ఇక్కడ ఈగో గోడలు బద్దలైపోయి అసలు వీళ్ళు ఒరిజినల్ క్రియేటర్ బయటకు వస్తుంటాడు ఒకసారి. అంతకుముందు చెప్తే ఏమన్నా అనుకుంటాడేమో, ఇట్లా అంటే అనుకుంటాడో, వాదిస్తే ఏమన్నా అనుకుంటాడేమో, ఇలాంటివన్నీ పోయి అక్కడ నుండి వాడు ఎలా తయారవుతాడంటే వాడే సుప్రీం. మూడో పెగ్ వరకు మీరు చెప్పింది కథ అంతా ఓకే అని, నాలుగో పెగ్ అసలు నీ అరే నువ్వు ఇందాక చెప్పింది మళ్ళీ రేనక్కడ అసలు కథ అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. ఓకే. అట్లా కానీ అది శృతి మించకుండా ఏదైనా జాగ్రత్తగా వాడుకుంటే దాన్ని అది కథకి బాగా హెల్ప్ అవుతుంది. దాని పేరు కూడా అయ్యొచ్చు. నా చిల్లర కళ్యాణ్ అనేవాడు నాతో, బాబా నీ పేరు ఏమంటావా, అప్పుడు బ్రాందీ ఏదో పేరు ఏదో ఉంది, జాక్సన్ ఏదో ఉంది, తాగేవాడు ఆ రోజుల్లో, నీ పేరు ఏమంటావా, జాక్సన్ పేరు ఏమంటావా, ఏదో తెలుసుకోపో. కాదు బాబు, అందులోనే ఎక్కువ రాసింది తాగుతున్నప్పుడే అని. అట్లా ఏంటంటే సరదాగా నలుగురం కూర్చునేవాళ్ళం, డిస్కషన్లో అయిపోయేది. ఎవరు లేకపోతే నేను ఒక్కనే తాగుతా, నేను ఒక్కనే రాసుకుంటా. ఓకే. అది ఓ గట్ట 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 అదేదో విజృంభించి తాగను, నీళ్లు పోసుకొని సరదాగా టేస్ట్ చేస్తూ టేస్ట్ చేస్తూ. అది ఏంటంటే టైం పాస్ అండి, పక్కన ఎవరు లేరనుకోండి. మా అసిస్టెంట్ ఎట్లా ఉంటాడు, వాడు ఫేర్ చేసుకుని ఉంటాడు, నా పాటికి నేను రాసుకుంటూ రాసుకుంటూ పక్కన ఏదో తోడు ఉందన్నట్టే. దాని తర్వాత రానా నా గ్లాస్ కూడా సగం మగలు కొట్టే, సగం ఉందట. మీరు అంటే ఆ అలవాటు అలవాటు కాస్త అటు మీ పర్సనల్ లైఫ్ కూడా దెబ్బతిని ఇంపాక్ట్ పడింది అనేది? లేదండి, అంటే బయట ఏమనుకుంటారు నాకు తెలియదు. ఓకే ఓకే. ఇప్పుడు అంత అసలు సంబంధమే లేదు అది. ఓకే. నా పర్సనల్ లైఫ్కి కానీ మందుకు కానీ సంబంధమే లేదు, అసలు ఏమి లేదు, ఎఫెక్ట్ ఏం పడలేదు అసలు. ఓకే ఓకే. ఇంకా ఒక విధంగా అదే కాపాడింది. అవునా? ఓకే. పర్సనల్ లైఫ్ని అదే కాపాడింది, ఒక విధంగా ఆలోచిస్తే అంటే ఏం కాదు. మీరు నిర్మోహమాటంగా అడగండి, నేను చెప్తా. ఓకే ఓకే. ఆ విషయంలో తేడా ఏం లేదు. కొంచెం లేట్ నైట్లో ఈ రైటింగ్లు అక్కడ అక్కడ ఆఫీసుల్లో ఉండటం అదొకటి, తర్వాత ఈ ఎవరైతే బ్యాచ్ ఉన్నారో ఈ సిట్టింగ్స్ కావచ్చు, ఇవి వల్ల వీటి వల్ల కొంచెం పర్సనల్ డిస్టర్బ్ అయ్యారు అనేది అంటారు? లేదు. ఓకే ఓకే. నేను ఆఫీసుల్లో ఎక్కువసేపు తాగటం అనేది, గెస్ట్ హౌస్లో కూడా ఎందుకు కూర్చొని తాగేవాడి అంటే, కారణం ఇంటికి బంధువులు వచ్చారనుకోండి, వాళ్ళతో ఇబ్బందిగా ఉండొచ్చు. ఓకే. తెల్లవారు నేను రాసుకుంటున్నప్పుడు మా ఆయన సర్వీస్ చేస్తూ కూర్చోవాలి. ఓకే ఓకే. అందువల్ల వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండటం కోసం గెస్ట్ హౌస్లో వేసుకునేవాడిని కొన్ని సమయాల్లో. ఇప్పుడు మనం అందరితో కూర్చొని ఇంట్లో డిస్కస్ చేయలేం కదండి. అవును. ఆఫీస్ స్టాఫ్ వస్తారు కదా, వాళ్ళందరినీ మన ఇంట్లో వాళ్ళకి కూర్చోబెట్టలేం కదా. ఎస్ ఎస్ ఎగ్జాక్ట్లీ. అందువల్ల గెస్ట్ హౌస్లో ప్రిఫరెన్స్ చేసేవాడిని. కానీ ఒకటే గుర్తేందంటే, గెస్ట్ హౌస్ ఉన్నా ఇంకోటి ఉన్నా హోటల్ రూమ్ ఇచ్చినా ఏది ఇచ్చినా మామూలు టైంలో అయితే భోజనానికి ఇంటికే వస్తాను నేను. 12:30 కాగానే నేను ఇంటికి వెళ్ళాలి, లుంగి కట్టుకోవాలి, కాలుషులు కట్టుకొని భోజనం చేయాలి, 4 గంటల దాకా పడుకోవాలి, మళ్ళీ 5 గంటలకు వెళ్ళిపోతాయి గెస్ట్ హౌస్కి. ఈ విషయం నాతో వర్క్ చేసిన ప్రతి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ప్రతి వాళ్ళకి తెలుసండి. ఇప్పుడు వాళ్ళు పెద్ద డైరెక్టర్ కూడా అయినారు వాళ్ళు,
వాళ్ళందరికీ తెలిసిన విషయం ఏంటంటే భోజనం టైంకి ఇంటికి వెళ్ళిపోతా, 4 గంటలకు వస్తా. ఇంకోసారి గెస్ట్ హౌస్ ఉన్నా సరే ఇంట్లోనే రాస్తూ కూర్చుంటా, ఇంట్లో వంట చేస్తూ రాస్తా. ఓకే, నేనే వండుకుంటూ మామిడినేమో బెడ్రూమ్లోకి పంపించి బయట తలుపేసేసి మన శిష్యులు ఎవరో ఒకళ్ళు ఉండేవాళ్ళు, లక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు పక్కన కబుర్లు చెప్తుంటే రాసుకుంటూ వంట చేస్తా నేను. ఆ విషయం మన వాళ్ళు వాళ్ళ పేర్లు ఎందుకు వాళ్ళే చెప్తారులేండి, ఏదో ఇంటర్వ్యూలు పెద్ద డైరెక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు అట్లా పక్కన. నేను వంట చేస్తున్నప్పుడు పక్కన సహాయం ఇచ్చిన వాళ్ళు ఏముంది, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన ఉండాలి, పేరు చెప్పుకోవచ్చు, చెప్పండి. వాళ్ళందరికీ తెలుసు కాదు, వాళ్ళు చెప్తే అందంగా ఉంటుంది.